మరి మనకెందుకు లేదు? వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, సబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు? నా దృష్టికి తేవాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలూచిపెట్టి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర డబ్బుకొని దెబ్బ పెట్టి రాత్రి పూట ఇస్తారో పొద్దున ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తారు. ఇక్కడ ఎవరికి దేశానికి సేవ చేస్తున్నాడే, మీరేం చేస్తున్నారు? రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెట్టాడు మీకు తెలియకుండా, మీరు ఏం చేసేది తెలుస్తామన్నా. మీకు వయసు వచ్చింది, ఏం ఏమండవు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు, అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట పలు ద్వారా రుజువు చేసి ఏమైతే నువ్వు రాజీనామా పెట్టావు? ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే, నేను వచ్చిన అదే పనిగా మీకు మొన్న నా దగ్గరికి వచ్చి అంటే చెప్పినా ఏం జాగ్రత్త ఇది? మీ నాయన, మీ నాయన మీ అబ్బగారు చూపించిన జాగ్రత్త అనుకుంటానవా? దోపిడి దోపిడి ఎంత దొరికితే అంత ఇంత అంత అని కాదు. ఏమో మీ అబ్బగారు సొమ్ము సేన షేరకు ముందు తీసుకున్నట్టు తీసుకుంటాడు, అది ఇంటికి పడిగా తీసుకున్నట్టు తీసుకుంటాడు. పది దగ్గర డబ్బు తీసుకోమని చెప్తావా? పది దగ్గర డబ్బు తీసుకోకుండా పని చేస్తానని చెప్తావా? దేవుడి మీద పెట్టి చెప్పు, దేవుడి మీద పెట్టమ్మా. వినాయకుడు ఇక్కడ ఫోటో అందుకోయా తీసుకోండి. మీ డిపార్ట్మెంట్ ఉంటే ఎక్కడున్నారంటే ప్రభుత్వానికి పోస్టింగ్ ఇస్తారు. మీరు సొంత ఊరు ఎవరమ్మా? సరస్వతమ్మ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.